నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మాటల గ్యారడీ అయినా వచ్చుండాలి లేదా నటనా ప్రావీణ్యులైనా అయ్యుండాలి మంచితనం నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాదిగా వేసుకొని ఎదుగుతుంది ఈ సమాజం అసలు నేను మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ శ్రద్ధా కపూర్ సాహో చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఈమె తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది రెండు వేల పదిలో తీన్ పత్తి సినిమాతో కెరియర్ ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఆశికి టూ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఈర్ష్య సహజమే ముఖ్యంగా అగ్ర హీరోయిన్లు జలస్తో ఎడమోహం పెడమోహం పెట్టడం ఎన్నో మనం చూస్తూనే ఉంటాం తాజాగా రష్మికా మందాన శ్రద్ధాకపూర్ మధ్య ఇలాంటి సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంబానీ ఏర్పాటు చేసిన ఒక ఫంక్షన్ కి ఇద్దరు హీరోయిన్లు హాజరయ్యారు ఇక శ్రద్ధ ఇంటి నుంచి బయటకు వస్తుండగా రష్మిక లోపలికి వెళ్తుంది ఇక అలా వెళ్తున్న సమయంలోనే ఎదురుగా వస్తున్న శ్రద్ధని చూసి రష్మిక పలకరించింది అయితే శ్రద్ధ మాత్రం రష్మికని పట్టించుకోకుండా తల కిందికి వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రష్మిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిందట దీంతో వీరిద్దరి మధ్య ఏదో వైరం నడుస్తుందన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది అసలు శ్రద్ధా ని రక్తం వచ్చేలా కొట్టిన నటుడెవరు కపూర్ ఆశికి టూ హీరోతో బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి కపూర్ పెళ్లికి తన తండ్రి అడ్డుపడుతున్నాడా ముప్పై ఏడేళ్ళైన శ్రద్ధ ఇప్పటికీ సింగిల్ గా ఎందుకుంటుంది ఫరాన్ అఖ్తర్ కి కపూర్కి కి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ ఈర్ష్య అసూయ రెండు కనుల్లో నల్సు లాంటిది వాటి కనుల నుండి తొలగించుకుంటేనే మనం స్వచ్ఛమైన నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం ఆనందంగా ఉండగలం కపూర్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి మూడున మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది తండ్రి నటుడు శక్తి కపూర్ తల్లి శివాంగి కోలాపురి ఇక శక్తి కపూర్ సినిమాల్లో హీరో అవ్వాలని ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో తనే కష్టపడి చిన్న చితక క్యారెక్టర్స్ ని దక్కించుకుంటూ లో అంచెలంచెలుగా ఎదిగాడు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అలీబాబా మర్జిన మూవీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇక తన ఫ్యామిలీ మొత్తం ఇతని మీదే డిపెండ్ అవ్వడంతో వచ్చిన చిన్న చితక పాత్రల్ని కూడా చేసేవాడు ఇక ఇలా ఉన్నప్పుడే ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో ఉన్న శివాంగి కొల్లాపూర్ని ప్రేమించి తన పెద్దల్ని ఒప్పించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెళ్లి చేసుకోవడం జరిగింది అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిద్ధాంత్ అనే కొడుకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రద్ధాకపూర్ అనే కూతురు జన్మించారు ఇక శివాంగి కొల్లాపురికి ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు వారే పద్మిని కొల్లాపురి తేజస్విని కోలాపురి ఇక వీరిద్దరూ బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ యాక్టర్స్ గా ఉండేవారు అలా శివాంగిని పెళ్లి చేసుకున్నాక శక్తి కపూర్ కి సినిమాల్లో మెయిన్ విలన్ గా కామెడీ రోల్స్ వెతుక్కుంటూ వచ్చేవి అలా ఆరు వందల సినిమాల్లో యాక్ట్ చేయడం విశేషం ఇక అన్ని మూవీస్ చేసినా ఇతన్ని బీ గ్రేడ్ యాక్టర్ గానే చూస్తారే తప్ప ఇండస్ట్రీలో ఇతనికంటూ ఒక రెస్పెక్ట్ లేదని చెప్పొచ్చు ఇందుకు కారణం ఇతని మీదున్న కాంట్రవర్సీసే ఒక ఛానల్ ఇతని మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా ఆ ఫీమేల్ యాంకర్ తోనే నీకు ఛాన్స్ ఇప్పిస్తాను సెక్షువల్ ఫేవర్ కావాలని

ఆ టీవీ ఛానల్ వాళ్ళు రికార్డ్ చేసిన ఆ వీడియోని టెలికాస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది అంతేకాకుండా తనతో యాక్ట్ చేసే ఆర్టిస్ట్ ఛాన్స్ ఇప్పిస్తానని లైంగికంగా వాడుకొని మోసం చేయడంతో వారు ఇతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీటు ఉద్యమంలో కూడా ఇతని పేరుని బయటకు తీసుకురావడం జరిగింది ఇక ఇలా చాలా మంది అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వాడుకోవడంతో ఇతన్ని సినిమా ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయడం జరిగింది అలా ఇతని పేరు మత్తుమందు కేసులో కూడా అప్పట్లో వినిపించింది అప్పటి హీరో హీరోయిన్లకి సప్లై చేస్తూ డబ్బును సంపాదించేవాడని దాంతోపాటు అతను కూడా అడిక్ట్ అవ్వడంతో తన భార్య శక్తి కపూర్కి విడాకులు ఇచ్చేంత వరకు వెళ్ళింది ఆ తర్వాత ఇరు పెద్దలంతా కూర్చొని మాట్లాడి మళ్ళీ వీరిద్దరిని కలపడంతో మత్తుమందు వాడకాన్ని శక్తి కపూర్ కొంతవరకు తగ్గించాడని చెప్పొచ్చు ఇక ఇండస్ట్రీలో తనని బ్యాన్ చేయడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొడుకు కూతుర్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలని అయ్యాడు అలా శ్రద్ధాకపూర్ కూడా తన చిన్నప్పటి నుండి సినిమా అట్మాస్పియర్ లో పెరగడంతో తనకి కూడా హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది ఇక కపూర్ తన స్కూలింగ్ ని ముంబైలోని జమునాబాయ్ నర్సింగ్ స్కూల్లో చదివింది అలా తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే తండ్రి శక్తి కపూర్ కూతురికి యాక్టింగ్ కోర్స్ నేర్పించాలని కి పంపి టూ ఇయర్స్ డాన్స్ యాక్టింగ్ ని ఇప్పించడం జరిగింది ఇక కొడుక్కి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో పెద్ద మూవీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అతని చేర్పించి కూతుర్ని హీరోయిన్ గా చేసి మంచిగా డబ్బు సంపాదించాలనుకున్నాడు అలా ట్రై చేస్తున్నప్పుడే రెండు వేల తొమ్మిదిలో తీన్పత్తి అనే మల్టీస్టారర్ మూవీలో అమితాబ్ బచ్చన్ మాధవన్ లీడ్ అయితే శ్రద్ధా కపూర్ కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అవ్వడం విశేషం అలా శ్రద్ధ తన ఇరవై ఒకేళ్లకే తీన్పత్తి అనే ఇరవై కోట్ల బడ్జెట్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైందని చెప్పొచ్చు ఇక ఈ మూవీ టూ ఇయర్స్ లో షూటింగ్ ని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఆరున రిలీజ్ అయి డిజాస్టర్ అయింది దీంతో శ్రద్ధా కపూర్ తండ్రి మళ్లీ పట్టు వదలని విక్రమార్కు ట్రై చేయగా లవకా ది ఎండ్ అనే మూవీలో కొత్త హీరోతో కపూర్ చేయడం జరిగింది ఇక ఈ మూవీ రెండు వేల పదకొండులో రిలీజ్ అయి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అలా ఈ రెండు పెద్ద బడ్జెట్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో శ్రద్ధా కపూర్ ని మళ్ళీ ఎవరు క్యాష్ చేసేందుకు ముందుకు రాలేదు దీంతో శ్రద్ధా కపూర్ మానసికంగా కృంగిపోయింది అలా ఈమె నెలల తరబడి రూమ్లోనే ఒంటరిగా ఉండడంతో తను మూవీస్ చేస్తేనైనా ఇందులో నుండి బయటకు వస్తుందేమో అని ఫ్యామిలీ మెంబర్స్ అంతా తమకు తెలిసిన ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని శ్రద్ధా కపూర్ కోసం ఛాన్సులు అడగడం మొదలెట్టారు అలా ట్రై చేస్తున్నప్పుడే డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేడీస్ మ్యాన్ అయిన మహేష్ భట్ ఆశికి టూ మూవీ కోసం ప్లాన్ చేసి అందులో అప్పటికే కొత్త అమ్మాయిని హీరోయిన్గా ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఇతనికి పద్మిని కోలాపురితో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆ మూవీకి శ్రద్ధా ని హీరోయిన్ గా రీప్లేస్ చేయడం జరిగింది ఇక యూటీవీ ప్రొడక్షన్ సిఈఓ సిద్ధార్థ్ కపూర్ తమ్ముడైన ఆదిత్య రాయ్ కపూర్ ని హీరోగా పెట్టుకుని ఆశికి టూ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయగా అందులో హీరో హీరోయిన్ గా చేస్తున్న శ్రద్ధాకి ఆదిత్య రాయ్ కపూర్ కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలెట్టారు ఇక శ్రద్ధా కపూర్ తండ్రి కూడా వీరి డేట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయినా ఆదిత్య రాయ్ కపూర్ తో ఉంటే తనకి బెనిఫిట్ ఏ అనుకున్నాడు ఇక ఇదిలా ఉన్నప్పుడే ఆశికి టూ మూవీ రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఆరున రిలీజ్ అయి మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పద్దెనిమిది కోట్లతో చేసిన ఈ సినిమా రిలీజ్ అయి నూట తొమ్మిది కోట్లను కలెక్ట్ చేసి రికార్డింగ్ క్రియేట్ చేసింది అలా ఈ మూవీతో కపూర్ సినిమాగ్రాఫ్ మారిపోయింది మళ్ళీ ఆశికీ టూ డైరెక్టర్ మోహిత్ సూరితో శ్రద్ధా కపూర్ విలన్ అనే మూవీలో చేయడం అది కూడా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో షాహిద్ కపూర్ సరసన హైదర్ మూవీలో హీరోయిన్ గా యూటీవీ మోషన్ బ్యానర్ లో కపూర్ కి ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అయింది కానీ ఆదిత్య రాయ్ కపూర్ ఆశికి టూ తర్వాత చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి దీంతో శ్రద్ధా కపూర్ ఆదిత్య రాయ్ కపూర్ తో బ్రేకప్ చేసుకుంది ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ అయిన వందరాజ్ జావేరితో డేట్ చేయడం మొదలెట్టింది ఇతను జావేరీ జ్యువెలరీస్ కి సిఇఓ అయి ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందనే చెప్పొచ్చు అలా వీరిద్దరు కొంతకాలం క్లోజ్ గా ఉంటూ పార్టీస్ వెకేషన్స్ అని వెళ్తుండేవారు ఇక వీరి జ్యువెలరీ షోరూమ్ కి మోడల్ గా శ్రద్దా కపూర్ ఉండడం విశేషం అలా వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అవ్వడంతో అందరూ వీరు సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారనుకున్నారు అలా టూ ఇయర్స్ డేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఫరాన్ అక్తర్ తో రాక్ ఆన్ టూ మూవీ చేసిందో శ్రద్ధా కపూర్ కి ఇతనితో మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారడంతో వందరాజ్ జావేర్ కి శ్రద్ధా కపూర్ బ్రేకప్ చెప్పింది ఇక ఫరాన్ అఖతర్ కి అప్పటికే అనే ఆమెతో పెళ్ళై వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఇదంతా పట్టించుకోకుండా శ్రద్ధా కపూర్ ఫరాన్ అక్తర్ డేట్ చేస్తుండేవారు ఇక ఫరాన్ అక్తర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరోగా చాలా మూవీస్ ని చేశాడు అంతేకాకుండా తనకి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో శ్రద్ధా కపూర్ అతనికి మరింత క్లోజ్ అవుతూ వచ్చింది కానీ వీరు కలిసి నటించిన రాక్ అండ్ టూ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అయింది అయినా వీరిద్దరు రిలేషన్ మాత్రం స్ట్రాంగ్ అవుతూ వచ్చింది ఇక తర్వాత శ్రద్ధా కపూర్ యాక్ట్ చేసిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ హసీనా పార్కర్ నవలైజాదే బట్టిగల్ మీటర్ చాలు అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి దీంతో శ్రద్ధా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫరాన్ అక్తర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది కానీ ఈమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న వాడితో ప్రేమ పెళ్లి వద్దని చెప్పిన శ్రద్ధా కపూర్ తండ్రి మాటల్ని పట్టించుకోలేదు ఇక ఇదిలా ఉంటే ఫరాన్ అక్తర్ తన భార్యని ఎప్పుడు కొడుతూ తిడుతూ టార్చర్ పెట్టేవాడు ఎప్పుడైతే శ్రద్ధా ఫరాన్ ఎఫ్ఐఆర్ గురించి మీడియాలో హల్చలైందో ఫరాన్ భార్య ఫరాన్ తో గొడవ చేయడం మొదలెట్టింది ఈ గొడవ విసుగు చెందిన ఫరాన్ తన భార్యకు విడాకులు ఇచ్చేసి పదిహేడేళ్ల మ్యారేజ్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు ఇక తన పిల్లల్ని కూడా భార్య దగ్గరే వదిలేసాడు దీంతో శ్రద్ధా కపూర్ వల్లే ఫరాన్ విడాకులు తీసుకున్నాడనే వార్తలు హల్చల్ అయ్యాయి ఇలా ఉన్నప్పుడే డేట్ లో ఉన్న వీరు ఇమ్మీడియట్ గా పెళ్లి చేసుకోకుండా టూ ఇయర్స్ లివింగ్ టుగెదర్ లో ఉన్నారు ఇక ఈ విషయం తెలిసి శ్రద్ధా తండ్రి కోపంతో ఫరాన్ ఫ్లాట్ కి వెళ్లి అక్కడున్న శ్రద్ధాని ఇంటికి రమ్మని పిలువగా ఆమె రాకపోయేసరికి మద్యం మత్తులో ఉన్న శక్తి కపూర్ కూతుర్ని ఫరాన్ ముందే రక్తం వచ్చేలా కొట్టి అక్కడి నుండి లాక్కొని వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఫరాన్ ప్రేమలో ఉండి శ్రద్ధా కపూర్ టూ ఇయర్స్ వరకు సినిమాని ఆపేయడం జరిగింది దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో తన తండ్రి ఇలా ప్రవర్తించాడనే చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే శ్రద్ధాకపూర్ అన్నయన సిద్ధాంత్ కొన్ని మూవీస్ లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన అవి కూడా ఫ్లాప్ అవ్వడంతో ఇతను కూడా ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చింది ఇక అలా ఇంటికి తీసుకొచ్చిన శక్తి కపూర్ శ్రద్ధాకి ఇంటి పరిస్థితిని వివరిస్తూ ఫరాన్ అక్తర్ గురించి చెప్తూ తను పదిహేడేళ్లు కాపురం చేసిన భార్యతోనే ఉండలేకపోతే నీతో జీవితాంతం ఎలా ఉంటాడని శ్రద్ధాకి బ్రెయిన్ వాష్ చేయడంతో తండ్రిని ఎదురించి ఏమీ చేయలేనని తెలుసుకున్న శ్రద్ధ ఫరాన్ అక్తర్తో బ్రేకప్ చేసుకుంది ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ ప్రైవేట్ పార్టీస్కి వెళ్ళి మూవీ ఆఫర్స్ని సంపాదించుకుంటారు అలా తన సినిమాగ్రాఫ్ అప్పటికే పూర్తిగా పడిపోవడంతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని శ్రద్ధా కపూర్ ప్రైవేట్ పార్టీస్కి వెళ్తుండేది అలా రోజు ఆ పార్టీస్కి వెళ్తూనే ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం సినిమాల్లో నటించడం మానేసి మత్తు మందికి బానిసవ్వడం జరిగింది ఇక డబ్బు కోసం ప్రైవేట్ పార్టీస్లో డ్యాన్స్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా చేసేది అలా తో కొంతమంది హీరోయిన్స్ మత్తుమందిని అమ్మడం ఉపయోగించడం జరిగేది అంతేకాకుండా తమతో యాక్ట్ చేసే హీరోస్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి ఇస్తూ బానిసలు చేసేవారు అలా దీన్నే ఒక వ్యాపారంగా క్రియేట్ చేసుకున్నారు కానీ ఇదంతా రహస్యంగానే జరిగిన వీరి వ్యవహారంపై సుశాంత్ కేసులో ఎన్సిబి ఎంక్వైరీ చేయడంతో శ్రద్ధా కపూర్ క్లైంట్ లిస్ట్ బయటకు వచ్చింది ఇక క్లైంట్ లిస్ట్ లో దీపిక పడుకొని రకుల్ ప్రీత్ సింగ్ సారా అలీ ఖాన్ అని యాభై మంది సెలబ్రిటీస్ పేర్లు బయటకు వచ్చాయి కానీ వీరితో పాటు వీరి నుండి మత్తు మందుని కొనుక్కున్న హీరోలు ఆర్టిస్టులు దొరికిపోతారనే భయంతో మాఫియా నుండి ఎన్సిబికి కాల్స్ చేపించి బెదిరించడంతో ఎన్సిబి ఈ కేసుని సైలెంట్ గా వదిలేసిందని చెప్పొచ్చు ఇక అలా శ్రద్ధా కపూర్ ప్రభాస్ ని ఒక ప్రైవేట్ పార్టీలో కలవడం అక్కడ ఏర్పడిన పరిచయంతోనే అప్పటికే ఫ్లాప్ హీరోయిన్ గా ఉన్న శ్రద్ధా కపూర్ ని సాహో మూవీకి హీరోయిన్ గా వేసుకోవడం జరిగింది ఇక సాహో మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది అలా తర్వాత చేసిన బాగిత్రి తూ జూటీ మే మక్కర్ అని చేసినా అవి కూడా ఫ్లాప్ అయ్యాయి ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కపూర్ రోహన్ శ్రేష్ఠ అనే ఫోటోగ్రాఫర్ తో త్రీ ఇయర్స్ నుండి సీక్రెట్ గా డేట్ చేస్తూ లివింగ్ టుగెదర్ లో ఉంటుంది ఈమె ఇప్పటికే ముప్పై ఏడేళ్ళు ఉండడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ కపూర్ తండ్రి మాత్రం కూతురికి పెళ్లి చేస్తే ఇన్కమ్ సోర్స్ ఉండదని ఎవరితోనైనా డేట్ చేయి ఓకే గాని పెళ్లి మాత్రం వద్దనే నియమాన్ని పాటిస్తున్నట్టు తెలుస్తుంది శ్రద్దా కపూర్ ఇప్పటి వరకు ఇరవై మూడు మూవీస్ లో యాక్ట్ చేసింది ఈమె నటనకి ఒక అవార్డ్ అవార్డ్తో పాటు రెండు స్టార్ గిల్డ్ అవార్డ్స్ ని కూడా అందుకుంది మీకు కపూర్ నటించిన సినిమాల్లో ఫేవరేట్ అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ జీవితంలో డబ్బుంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బులు లేకుంటే సొంత వారు కూడా పరాయి వారవుతారు డబ్బులుంటే పరాయి వారు కూడా మన అవుతారు ఇది ఫోక్స్ శ్రద్ధా కపూర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సియర్ వాయిస్ థ్యాంక్ యూ